సో మన షీనీత్ 8th బ్రాంచ్ ఏస్రావ్ నగర్ లాంచింగ్ కి మా సిరి అండ్ హన్మత్ వచ్చేసారు. హన్మతే కదా ఇచ్చినాడు, హన్మంత్ శ్రీహాన్ శ్రీహాన్ ఓకే ఓకే కదా, అందుకే దిస్ క్లారిఫికేషన్ అందరికి చాలా అవసరం బేసిక్ గా. ఎస్, అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి చాలా మందికి తెలుసు అండ్ మీ నాకు అందరికి ఎవరు చెప్పనక్కర్లేదని సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరి గురించి అందరికి బాగా తెలిసిపోతుంది అనమాట. సో దెర్ ఇస్ నో సీక్రెసీ, దెర్ ఇస్ నో హిడెన్ థింగ్స్ గోయింగ్ ఆన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ ఇస్ ఇట్ మా షీ నీడ్స్ కి మొదటిసారి రావడం లేదంటే ముందు యాక్చువల్లీ అంటే షీ నీడ్స్ అని నాకు బాగా తెలుసు, ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఏ ఆర్టిస్ట్ బ్లాగ్ చేసినా షీ నీడ్స్ అని కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు కూడా నాకు బాగా తెలుసు, మీరు ఉంటారు కదా, యా 7 బ్రాంచెస్ కదా, సెవెన్ అయిపోయింది బ్రాంచ్. ఎస్ హబ్జిగూడలో మన ప్రియాంక అండ్ చూసాను 8th బ్రాంచ్ ఏఎస్ రావు నగర్ లో ఉంది. దానికి మేము ఇనాగ్రేషన్ కి రావడం లైక్ వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్ షీనీడ్స్ కి. యా ఇట్స్ గుడ్, యెస్ గుడ్. సో షీనీడ్స్ ప్రత్యేకత ఏంటి అంటే బిఫోర్ ఐ ఎంటర్డ్ షీనీడ్స్, నేను షీనీడ్స్ తో అనుబంధం నాది ఒక 1 ఇయర్ నుంచి లైక్ ఇట్ ఇస్ కన్సిస్టెంట్ అనమాట. సో అంతకన్నా ముందు నేను అన్ని షోరూమ్స్ లాగా ఇది కూడా లైక్ వన్ ఆఫ్ ద షోరూమ్ అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ యూ డెఫినెట్లీ సీ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రైజెస్ అండ్ ఆల్సో ద క్వాలిటీ. సో ఇప్పుడు అదేంటనేది మన సిరి కళ్ళారా చూస్తుంది అనమాట. సో సిరి, లెట్స్ గెట్ ఇన్ సైడ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్. సో ఇది మనకు 2 ఫ్లోర్స్ ఉన్నాయి అనమాట, ఇదంతా కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్, వీ హ్యావ్ లైక్ 1 మోర్ ఫ్లోర్. సో సిరి, సో బేసిక్గా ఈ చీరలు చూసినప్పుడు లైక్ జనరలీ దీని కాస్ట్ ఎంత అని చెప్పగలవు నువ్వు? అది చీరల గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎక్కువ రేట్లు ఉంటాయని తెలుసు. అంటావా? ఓకే. సో అందరు అలాగే అనుకుంటారు, ఇటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మన దగ్గర 3,570. సో ఒకసారి ఈ అందమైన చీరని ఒకసారి ఇలా అందంగా ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. యా 3,570. హీని కూడా చాలా బాగా వాళ్ళు ఆదుకుంటున్నారు. కార్ లో వస్తున్నాము, హీనీడ్స్ ఇంకా లేదు. పాపం మన ప్రియాంక శివ కూడా అడిగారు అనమాట, ఓన్లీ షీనీడ్స్ అయినా మా హీక్ ఏం లేదా అని చెప్పి. సో మెల్లగా ఆలోచనలో పడ్డారనమాట మన వాళ్ళు. సో దిస్ ఇస్ ఆల్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ వీ హ్యావ్. సో ఇదంతా కూడా దిస్ ఆర్ ఆల్ ది కలర్స్ అనమాట, చాలా బాగుంటాయి యాక్చువల్లీ. సో దిస్ ఇస్ లైక్ ఇది మనకి పెద్దవాళ్ళకి కొంచెం మనకి అలా కొంచెం సాఫ్ట్ శారీస్ కట్టుకునే వాళ్ళకు బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, మన అమ్మలకు మన అత్తలకు వాళ్ళకి బాగుంటుంది. లైక్ దిస్ ఇస్ ఓన్లీ 2,200. ఇది పెళ్లిళ్ళకు కూడా కట్టుకెళ్ళచ్చు, చాలా బాగుంటుంది. సిరి, నాకు ఒక క్వశ్చన్, లైక్ హౌ డు యూ బిలీవ్ అంటే ఏదైనా బట్టలు చాలా కాస్ట్లీగా పెట్టి షో ఆఫ్ చేయడము, బ్రాండ్స్ అలాంటివి ఇష్టమా నీకు? లేదు అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ 1 అకేషన్ కాబట్టి సో చెలో ఏదో ఒకటి మనకు ఒక రోజులో అయిపోతుంది కదా అనే కాన్సెప్ట్ అని, లైక్ వాట్ ఈస్ యువర్ కాన్సెప్ట్? డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కదా, లైక్ ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు నేను ప్రిపేర్ అవుతానా, లేదు ఈవెంట్ కదా అయిపోయింది ఈ షో. నేను వాట్ ఐ ఆస్క్డ్ ఈజ్ తనని అంటే ఏదైనా ఈవెంట్కి ఉన్నప్పుడు ఏదైనా పెళ్ళో లేకపోతే పార్టీ వాట్ ఎవర్ లైక్ బ్రాండెడ్ షో ఆఫ్ ఇంత పెట్టి నేను వేసుకోవాలి, అది చీర కానివ్వ చాలా ఉంటుందా? తను చెప్తేనే బాగుంటుంది, కనబడాలి, లుక్ వైస్ బాగుండాలి, ప్రెటీగా కనబడాలని చూసుకుంటే తప్ప. సో దర్ ఇస్ నో లైక్ బ్రాండ్ గా ఈ బ్రాండ్ ఇయాలి లేకపోతే ఇదే మెయింటైన్ చేయాలి అలా అయితే ఉండదు. సూపర్, అంటే లుక్స్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఇంపార్టెంట్, ప్రైస్ ఇంపార్టెంట్ అంతే. యెస్, దట్స్ యాక్చువల్లీ కరెక్ట్ తెలుసా? సో అంటే ఇప్పుడు ఎన్ని చూస్తున్నాం, 50,000 1 లాక్ పెట్టి సారీస్ కుంటారు కానీ మళ్ళీ ఎప్పుడు వేసుకుంటారో కూడా వినవర్ నో, మనమే కదా. ఎగ్జాక్ట్లీ, మనం దాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన కనిపించే వాళ్ళకి అంత పెట్టి కొనడం అవసరమే లేదు, ఒక్కసారి వేస్తారు కరెక్ట్, దాని తర్వాత మళ్ళీ ఇంకో దగ్గరలు కదా వేసుకోలేరు. అవును, దాన్ని మనం ఏదైనా డ్రెస్ ని కానీ సారీని కానీ మనం ఎలా పుల్ ఆఫ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసికలీ ఐ ఫాలో దట్. యెస్, సూపర్. సో ఈ కాన్సెప్ట్ యాక్చువల్ అందరు ఫాలో అవుతే ఇంకా బాగుంటుంది, బట్ కొంతమంది ఫాలో అవ్వలేరు ఎందుకంటే దే వాంటెడ్ టు షో వాళ్ళు కొంచెం అది మెయింటైన్ చేయడం అలవాటు అయిపోతుంది. కాబట్టి సిరీస్ కాన్సెప్ట్ ఈ రోజు నుంచి మనం అందరం కూడా ఫాలో అయిపోదాం, ఈవెన్ దట్ ఈస్ మై కాన్సెప్ట్ ఆల్సో. సో దిస్ ఈస్ ఆల్ లైక్ సెమీ పట్టు సారీస్ అనమాట, ఇదంతా కూడా మనకు కొంచెం పెద్దవాళ్ళకి సూట్ అయ్యేటువంటి సారీస్. సో మీ ఇద్దరు షాపింగ్ ఎవరు బాగా చేస్తారు బేసిక్గా?
బాగా ఎక్కువ నేను ఎక్కువ షాపింగ్ చేస్తాను, ఎక్కువ టైం చేసేది తను, నేను ఎక్కువ సార్లు చేస్తాను కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు చేసేస్తాను. ఆడవాళ్ళు టైం ఎక్కువ తీసుకుంటారు అంటూ ఉంటారు కదా వీళ్ళు. నేను ఎక్కువ నాకు బేసికలీ చాలా బోరింగ్, ఆన్లైన్ షాపింగ్ ఇష్టం, కానీ వెళ్ళి షాప్ చేయడం అనేది నేను ఒక పెద్ద పని లాగా ఫీల్ అవుతాను. తను మాత్రం రోజంతా చేస్తూనే ఉంటాడు, అవ్వదు ఆయన షాపింగ్ అవ్వదు. అంటే దీన్ని బట్టి వీళ్ళిద్దరు ఓపిక ఎక్కువ అంటే తనకనే చెప్పచ్చా? అన్ని విషయాలు, నాట్ ఓన్లీ ది షాపింగ్, అన్ని విషయాలు. ఓకే, అదన్నమాట. ఎస్, సో ఇలా మనం ఎంటర్ అవుతే ఇక్కడంతా కూడా మనం కొంచెం ట్రెడిషనల్ సెక్షన్ అయిపోయిన తర్వాత దిస్ ఈస్ అ వెరీ సర్ప్రైజింగ్ సెక్షన్ యాక్చువల్లీ. దిస్ ఈజ్ లైక్, ఇది మనకు మామూలుగా ఇది చూడు టీవీలోకి మనకి ప్రోగ్రామ్స్కి చాలా బాగుంటుంది. అసలు ఇది ఇది చూసి కదా, ఇది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ యాక్చువల్లీ, దిస్ పిచ్ వాయ్ ప్రింట్ అండ్ ఆల్. ఎంత బ్యూటిఫుల్ గా చూడు, ఇలా కట్టుకుంటే తెలుసు, ఇది చూసే కంటే కట్టుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది. ఐ థింక్ ఇవన్నీ బిలో 600. యు నో ది ప్రైస్ ఆఫ్ ది సారీ ఇస్ ఓన్లీ 420. కొన్ని చూసి నాకు కూడా చాలా ఆశ్చర్యం, ఆశ్చర్య పోయి 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 అలవాటు అయిపోయింది అంతే. సో అది దిస్ ఇస్ యువర్ టర్న్ అన్నమాట. లుకింగ్ లైక్ ఏ వావ్. ఇదా ప్రైస్ అంటే, ఇది కూడా నచ్చింది కదా. నేను కొనుక్కున్నా కూడా 5 పీసులు కొన్నా, నేను కొన్నాక మా ఫ్రెండ్స్ ఒక 10 పీసులు కొన్నారు. ఒకటే కలర్, ఒకటే కలర్, సేమ్ కలర్ బ్యాగ్ ఇదిలాగా. ఎంత చెప్పండి? 600. అంతే, ఇక ఇక్కడ బ్యాగులు లేకుండా ఎవరు బయటికి వెళ్ళరు. సార్ అబ్బాయిలు కూడా ఏమైనా పెడితే పిలవండి, అప్పుడు నేను చేయిస్తా. అప్పుడు తనకు అంత టైం పట్టకపోవచ్చు. అంటే ఇన్ని రోజులు రోజంతా కూర్చొని పాపం షాపింగ్ చేసేవారు, బికాస్ అక్కడ అన్ని నచ్చేస్తే టైం పట్టదు, అన్ని వెయిట్ చేస్తున్నా డే కోసం. అది సో డూ యూ బిలీవ్ ఇన్ దిస్ నైస్ ఫాలింగ్ మెటీరియల్స్ అంటే సాఫ్ట్ సారీస్ ఇష్టం కదా కదా నాకు తెలిసి. ఇప్పుడు రెగ్యులర్ వేర్ వేసుకోవడానికి నువ్వు వేసుకునే శారీని బట్టి నాకు తెలిసి ఇలా సింపుల్ గా నీకు లుక్ బాగుండేటట్టుగా ఇష్టం అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నాకు నచ్చదు, ఇట్స్ రియలీ కూల్, దిస్ ఇస్ నైస్ అంటే బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇప్పుడు మంచి డిజైనర్ బ్లౌజెస్ ఇలాంటివి వేసేసుకుంటే బాగుంటుంది. అలాంటివి వాటిలో ఎన్ని ఉన్నాయి తెలుసా? బేసిక్ గా యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ కలెక్షన్ అన్నమాట ఇక్కడ. ఫ్యాబ్రిక్ సో ది కంఫర్టబుల్ లైక్ దిస్ ఇస్ ఆల్సో 770 అన్నమాట. అన్ని మీకు 5, 7, 8లోనే చూసారు ప్రస్తుతానికి కదా. 3000 ఇది పెద్ద బడ్జెట్ ఏం అవ్వదు, డోంట్ వరీ, డోంట్ అట్ ఆల్ వరీ అబౌట్ ఇట్. డన్. సో ఇదంతా కూడా మనకు బిలో 600 అంటే 500 పెట్టిపోతలు. ఇప్పుడు పెళ్లిళ్ళ సందర్భం వచ్చింది కాబట్టి డెఫినెట్ గా ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ అ కామన్ క్వశ్చన్ మిమ్మల్ని ఇప్పుడు అందరూ సోషల్ మీడియా గానీ ఎక్కడైనా గానీ నేను గానీ అడిగేటువంటి కామన్ క్వశ్చన్ ఏది? కామన్ ఆన్సర్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ ఏం చెప్తారు? నెక్స్ట్ ఇయర్ 4 ఇయర్స్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఏం చెప్తున్నారు? 5 ఇయర్స్ నుంచి నెక్స్ట్ ఇయర్ అనే చెప్తున్నాము, కానీ ఈసారి సీరియస్ గా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాము. అది ఎంతవరకు అవుతుందని వీఆర్ నాట్ ష్యూర్. ఏ, ఎవరు ఎక్కువ అలుగుతుందా? చాలా బాగానా అలిగినప్పుడు వాట్ డస్ షీ డూ జనరల్లీ? ఒక అమ్మాయి అలిగినప్పుడు చాలా రకాలు చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ యాక్టివిటీస్ ఉంటాయి. తను ఏం చేస్తుంది? డిస్టర్బింగ్ సౌండ్స్ చేస్తుంది, ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోన్ ఎత్తకపోవడము, వాట్సాప్ రిప్లై ఇప్పుడు అన్రెడ్ ఉంచడము, మళ్ళీ కట్ చేసేస్తుంది, అవన్నీ ఓకే. కానీ బట్ నన్ను ప్రశాంతంగా ఉండేది, ప్రశాంతంగా ఉండేది. నేను వెళ్ళి కన్సోల్ చేయాలి, మాట్లాడాలి, ఏదో ఒకటి తన ఎక్స్పెక్టేషన్ అన్నమాట. అడగరు కదా, ఎట్లా అడుగుతారండి? అది అసలు అడగరు అలా. తను కన్సోల్ అది చేస్తాడు, కానీ ఎప్పుడు ఒక 24 అవర్స్, ఒక 1-2 డేస్ సీరియల్ లాగా లాగ్ చేస్తాడు, ఒక 2-3 రోజులు మనకి అసలు మనకి ఎవరు తప్పున్నా మీరే రావాలి, ఎవరు తప్పున్నా మగవాడే రావాలి. అది మనకు జబర్దస్త్ జోక్ లాగా ఉందన్నమాట. పెళ్ళం కోపం వస్తే అయిపోతుంది, తనే తగ్గుతుంది. రియాక్ట్ అవ్వాలి. బాగుంది, వెరీ నైస్. అన్సీన్ థింగ్స్ అబౌట్ నేర్చుకున్నా అంటే శారీస్ చూస్తూ కూడా మధ్య మధ్యలో వాళ్ళ గురించి కూడా మీకోసమే. సరే, సో ఇది మనకి బిలో 600 రేంజ్ ఇదంతా, ఇది అయిపోయింది. అండ్ ఇలా మనకు ముందుకు వస్తే ఏంటి అంటే దిస్ ఈజ్ ఆల్ లైక్ కొంచెం ట్రెడిషనల్ వేర్. దిస్ ఈజ్ లైక్ సాఫ్ట్ బెనారస్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఇష్టం అంటే హెవీ లేకుండా, పెద్ద పెద్ద బోర్డర్స్ అలా లేకుండా. దిస్ ఇస్ 1330, సో చూడడానికి హెవీగా బట్ మనకి లైట్ గా. నాకు నిజంగా కావాలి తీరా. మార్జిన్ పెట్టుకుని వస్తారు కదా వాళ్ళ దగ్గర, అసలే ఉండవు. రీసెంట్ గా వెళ్ళాం విలేజ్ కి, వెళ్తే అక్కడ వచ్చినప్పుడు చూస్తే అక్కడ కూడా వినలేదు, ఈ ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవును,
ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తారు, చాలా బాగా ప్రిఫర్ చేస్తారు. దీనికి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే కూడా బాగుంటుంది, బికాస్ సింగిల్ కలర్ కదా. ఇంకా నచ్చిందన్నా కాబట్టి ఇంకా అందులో చాలా ఉంటాయి. అండ్ యూ హ్యావ్ నైస్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆల్సో. సో ఇలాంటిది కూడా ఇప్పుడు మనకి లైక్ విస్కాస్ అంటారు దీన్ని, లైక్ అన్ని మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట. శారీ అంతా సింగిల్ కలర్ ఉంటుంది, బ్లౌజ్ ఒకటి కాంట్రాస్ట్ ఉంటుంది. సో దిస్ ఇస్ 1750. సో ఆల్ దీస్ కలర్స్ ఉన్నాయి అన్నమాట. బాగుంటుంది ఇది కూడా. లైక్ దిస్ ఇస్ నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూ. సో దాంట్లోనే వీ హ్యావ్ నైస్ బ్రైట్ కలర్స్ ఆల్సో. టీవీ పర్పస్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అవును, పొంగల్ షాపింగ్ అవ్వలేదు, నేను ఇక్కడే షాపింగ్ చేస్తాను పక్క. చెయ్యాలి, ఉగాదికి కూడా చెయ్యాలి, మీరు రాబోతున్నటువంటి నెక్స్ట్ సంవత్సరం జరిగేటువంటి మీ పెళ్లికి కూడా చెయ్యాలి. మీ పెట్టి పోతలకు దానికి అంటే ఇప్పుడు 500 బిలో సారీస్ ఎంత బాగుంటాయి తెలుసా. కొన్ని ఇలాంటి డ్రెస్సులు కూడా మన 2 times సారీస్ వేసుకొని తర్వాత మన డ్రెస్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. చాలా బాగుంటుంది, లైక్ బిగ్ బిగ్ బార్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయనుకో అంటే మనకి చక్కగా ఈ పండగ ఈవెంట్స్ కి అది కూడా వేసుకోవచ్చు కదా. స్కై బ్లూ మై ఫేవరెట్ కలర్. దిస్ ఇస్ 1000 rupees. అబ్బా, మొన్నే స్కై బ్లూ తీసుకున్నా కదా. సో కాంట్రాస్ట్ బార్డర్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది యాక్చువల్లీ లైక్ దిస్. అందులో యా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మన క్లాస్ లో మీరు కలర్స్ అన్ని చూసుకోవచ్చు, పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ లైక్ మనకి సారీస్ కలెక్షన్. ఇంకా మనకి ఫ్యాన్సీ సారీస్, ట్రెడిషనల్ సారీస్, 1000, 1200, 2000 ఇలా బోల్డ్ రేంజ్లు ఉన్నాయి. ఇది ఒకసారి లుక్ వేసుకోండి. యా, సో ఇది మన కొంచెం మనకి ఫ్యాన్సీ ఐటమ్ అనమాట. ఇది క్యాటలాగ్ ఐటమ్ లాగా డిజైన్. దిస్ ఇస్ 2-4. అండ్ ఇవి మంచిగా ఫోటోషూట్స్ కి కూడా చాలా బాగుంటాయి, అలా బాగుంటుంది. ఇప్పుడు పెళ్లిళ్ళకి మామూలుగా ఇలా టీవీ షోస్ కి కూడా వేసుకోవచ్చు కదా, చాలా బాగుంటుంది. హల్దీ ఫంక్షన్స్ కి బాగుంటుంది. చీర పాడైనా ఒక 10,000 చీరలు పాడవ్వకుండా ఉండాలంటే ఇలా చూస్ చేసుకోవచ్చు. దీనికి మంచి వైలెట్ కలర్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు. యా, అండ్ వాట్ అబౌట్ దీస్ వర్క్ సారీస్? సో వర్క్ సారీస్ కూడా బేసిక్ గా షీ నీడ్స్ లో లైక్ చాలా చాలా బాగుంటాయి. మనకి చాలా అవసరం, చాలా అవసరం. మంచిగా వేసుకోవచ్చు. అన్ని పేస్టల్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో. దిస్ ఇస్ 2000. ఓ మై గాడ్, ఇది ఇంకా బాగుంది కదా. ఇది కూడా బాగుంది. దిస్ ఇస్ 2500. లైక్ 2000-2500 లోపలే మనకి దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. హ్యాపీగా పార్టీస్ కూడా వేసుకోవచ్చు. ఇది మనకి ఐ మధ్య ఈ రీసెంట్ గా ఆలియా బట్ట వేసుకొని చాలా హిట్ చేసిన సారీ అన్నమాట. ఇది జుంకా ఇది ఫోటోషూట్స్ అన్నావు కదా, అసలు అది ఫోటోషూట్స్ అదిరిపోతుంది. లుక్ అట్ ద బార్డర్ ఎంత బాగుందో. ఏ బ్లౌజ్ అని సెట్ అయిపోతుంది దానికి? బ్లాక్ ఒకటే సెట్ అవ్వాలి దీనికి మాత్రం, కానీ సిల్వర్ బాగుంటుంది. సో ఇలా వస్తే ఇదంతా కూడా మనకు ఫ్యాన్సీ సెక్షన్ అన్నమాట. ఇదంతా కూడా మనకి వర్క్ వర్క్ సారీస్. ఓకే, ఇలా మొత్తం నైస్ వెరైటీస్ అన్నమాట. వర్క్ సారీస్ లో కూడా ఆల్ దీస్ వెరైటీస్ ఉన్నాయి. దిస్ ఇస్ 1810. ఆనియన్ కలర్ బాగుంటుంది కదా, ఎవరికి చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా కూడా డార్క్ కలర్స్ కన్నా ఎక్కువ పేస్టల్ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. అవును, ఎన్ని చీరలు ఉన్నా అలా బ్లాక్ మీద కళ్ళు వెళ్ళిపోతున్నాయి కదా ఆడవాళ్ళందరికి. అంతే, నేవీ బ్లూ బ్లాక్ రెండు డబుల్ షేడ్ కదా. ఇది బ్లాక్, అది కొంచెం యాష్ కలర్ లాగా ఉంది. యా, సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో. సాఫ్ట్ జార్జెట్, 1590. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సో ఇది చూడండి బాగుందో. మీ రెగ్యులర్ షాపింగ్ కదా ఇక్కడ, చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటా. బేసిక్ గా అట్రాక్ట్ అవ్వకుండా ఉంటామా రోజు వస్తే అసలు, అందుకే చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటా అనమాట. డన్. సో దిస్ ఇస్ లైక్ 4300. పక్క రిసెప్షన్ సారీ, అలా సంగీత్ సారీ అనమాట. సో ఇంతవరకు కరెక్ట్ కరెక్ట్ పెళ్లి కుదురు కట్టుకోవచ్చు. అవును, ఇది అంతా కూడా అది మోడల్ పేరు బేసిక్ గా, అంటే సారీస్ లో మోడల్ పేరు.
సో ఇదంతా ఈ ఫ్లోర్ అంతా కూడా మనం శారీస్ చూసాం కదా, ఇప్పుడు మనం ఒకసారి పైకి వెళ్ళిపోదాం. సో డ్రెస్సెస్ కూడా ఉంటాయి, అది కూడా చూసేస్తే ఫైనల్ గా అసలు ఏమేమి కొనాలి అన్న ఒక క్లారిటీ వస్తుంది. సో లెట్స్ గో అప్. సో దిస్ ఇస్ ఆల్ లైక్ ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్ లో మంచి డ్రెస్సెస్, లాంగ్ డ్రెస్సెస్, పలాజోస్, షరారాస్ తెలుసు కదా, ఇవన్నీ ఉంటాయి. సిరి ఇదంతా కూడా మనకు పార్టీ వేర్ డ్రెస్సెస్, లాంగ్ డ్రెస్సెస్ అలా ఉన్నాయి. సో చూడగానే నీకు ఫస్ట్ లైక్ ఏది ఇలా పెట్టుకొని చూడాలనిపించింది? ఎందుకంటే మల్టీ కలర్ కదా, ఎన్ని కలర్స్ పెట్టినా మల్టీ కలర్ ఉంటే కళ్ళు అక్కడ వెళ్ళిపోతాయి. ఎగ్జాక్ట్లీ, సింపుల్ గా మనకు పార్టీస్ కి టక్కన వేసుకెళ్ళిపోవచ్చు. యా అలా బాగుంది అండ్ ఎంత రీజనబుల్ గా. నీకు యాక్చువల్లీ నీకు ఇది ఇంత లూజ్ అవుతుంది బట్ బాగుంది, సరిపోతుంది. చిన్నది ఏమైనా ఉంటే కొంచెం ఆల్టరేషన్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాచ్ అయిపోతుంది. అకార్డింగ్ టు మీ ఆల్సో అంటే మనకి టైం టాప్స్ అవి ఓకే, మనకి వెస్టర్న్ టాప్స్ అవి పర్వాలేదు, కానీ డ్రెస్సెస్ కూడా హ్యాపీగా షీనీట్స్ నుంచి షాపింగ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫ్యాబ్రిక్ ఇల్లు ఉండడం కానీ అది ఏం లేదు, పర్ఫెక్ట్ ఉంది. యా సో ఇది యూ కెన్ షాప్. Yes, so this is like 2720. This is actually cool. Designer wear. Designer wear, yes. Ah, designer wear long. Ila. ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఈ మోడల్స్ మనం బయట కుట్టించుకొని అలా ఫోన్ చేసి డిజైనర్ ని దొబ్బి దీనికి యాక్చువల్లీ ఇలా బెల్ట్ కూడా వస్తుంది అన్నమాట. లైక్ దిస్ డిజైనర్ వేర్లా ఉంది కదా, చాలా బాగుంది, యాక్చువల్లీ బాగుంటుంది. సో ఇలా ఇలాంటి కళాఖండాలు ఇంకా చాలానే ఉన్నాయి. సో ఇవన్నీ మనకి 2000-2500 ఆ రేంజ్ లో ఉంటాయి. సో మనకి ఇవే అవుట్ఫిట్స్ ని డిజైనర్ వేర్ చేపిస్తే మినిమం 15,000 ఈజీగా అవుతుంది. షూర్ హ్యాపీగా మీరు ఇంట్లో ఫంక్షన్స్ కి, ఈవెంట్స్ కి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడు, ఇక్కడ ఇక్కడ చూడు, ఈ మ్యాన్ క్వీన్ కి వేశారు, ఎంత బాగుంది. సో ఆవిజ్ శ్రీహా కదా, ఇలా కోట్ మోడల్ వచ్చి లోపల ఎంత బాగుందో. దిస్ ఇస్ లైక్ చాలా రీజనబుల్ యాక్చువల్లీ. సో దీని ప్రైస్ మనకి 2480 మాత్రమే కదా. డిజైనర్ వేర్ లా ఉన్నాయి, ఈవెన్ దిస్ వర్క్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అలా మనకి చీప్ గా కాకుండా ఎంత బాగుంది చూడు, అసలు చాలా క్లాసీ ఉంటుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అది మీ డిజైన్స్ ఉన్న మా వాడి కలర్ ని ఇలా హోమ్లీ గా ఉండే వాటిపైకే వెళ్తాయి. ఓకే అది బాగుందని అన్నాను, అంటే నీ మీద ఇంకా బాగుంటుందని మనసులో అనుకుంటున్నాడు అన్నమాట. ఇలాంటి వెయ్యవే అట్లీస్ట్ వేసుకోవే నాకు అనిపిస్తుంది మైండ్ వాయిస్. సో ఇది మనకి యా చాలా బాగుంది. అండ్ ఇలా మనకు ఆఫీస్ వేర్ లాగా కూడా, ఆఫీస్ వేర్ నాట్ ప్రాపర్ ఆఫీస్ వేర్, సింపుల్ గా మనకి వేసుకోవడానికి 3-piece డ్రెస్సెస్ లాగా కూడా ఉంటాయి. ఇంట్లో ఏదైనా చిన్న ఒకేషన్స్ కి వచ్చేటప్పుడు వేస్తాం. సో దానికి ఇలా దుపట్టా అండ్ బాటమ్ అన్ని వస్తాయి అన్నమాట. బాటమ్ ఇస్ ప్లాజో బాటమ్ అండ్ దుపట్టా, అండ్ ఇవన్నీ కూడా మనకు అరౌండ్ లైక్ 1500-1200-1600 ఆ దీంట్లో ఉంటాయి. సో ఇంతకుముందు మ్యారిక్విన్ కి చూసిన లహెంగా అన్నమాట, అది చాలా బాగుంటుంది యాక్చువల్లీ. చేపించుకోవాలి అంటే ఇది, దిస్ ఇస్ ఎల్ సైజ్, ఎల్ సైజ్. దీని ఆల్టరేషన్ కొంచెం చేయించేసుకుంటే ఇలా బాగుంటుంది. దిస్ ఇస్ ఆల్సో గుడ్, అంటే సింపుల్ అండ్ క్లాసీ, కలర్ ఆర్గాన్జా వస్తుంది బాటమ్. దిస్ ఇస్ 2700 పెద్ద పెద్ద బ్యాగులు వెళ్తాయి. సో ఇవన్నీ హాఫ్ సారీస్. దిస్ ఇస్ శ్రీహాన్స్ ఫేవరెట్ సెక్షన్, హీ వాంటెడ్ యూ టు బి లుక్ ఇన్ దిస్ కదా. సో ఇలా ఇలా ఉంటుంది, అది ట్రై చేద్దాం కదా. అదా ఓకే, యా యా షూర్. అది రివర్స్ నాన్న, ఇది కింద పెడుతున్నావే. మహేశ్వరి వస్తుంది మీకు హెల్ప్ చేయడానికి. కమ్ మహేశ్వరి,
నిజంగా బాగుంటుందా ఇది? నువ్వు బాగుంది అంటే ఏదో అనుకున్నా కానీ ఎక్కడో బాగుపడం. వెరీ నైస్. నీ సెలక్షన్ బాగుపడం. ఓకే నాకు తెలుసు బాగోదా. ఓకే మళ్ళీ నా మీదకి వస్తున్నావు. సెలక్షన్ బాగుంటుంది కన్నా. ఏ కొంతమంది లేడీస్ కూడా తెలుసా, వాళ్ళ హస్బెండ్స్ లేకుండా జనరల్లీ షాపింగ్కి వెళ్ళరు బికాస్ వాళ్ళకి సెలెక్షన్ రాకనో లేకపోతే ఏది తప్పుగా కొన్నా వాళ్ళు ఆయన తిడతారనో. బేసిక్ గా వాళ్ళు మా ఆయన వస్తేనే వెళ్తామండి, మా ఆయన వస్తేనే వెళ్తామంటారు. ఆన్లైన్ లో పెట్టుకున్నప్పుడు కూడా చూపిస్తా ఓకేనా బాగుందా, మళ్ళీ తీసుకున్న తర్వాత బాగాలేదు అంటే మనకి వేసుకోవాలని కూడా ఉన్న ఫీల్ కూడా పోతుంది మనకి. బాగాలేదంటే బయట వాళ్ళు ఇంకేమంటారు అని చెప్పి. కరెక్ట్. వెరీ వెరీ బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. శ్రీహాన్ రాగానే కళ్ళు ఇలా వెళ్ళిపోయి అవుట్ఫిట్ కట్టుకున్నా. అలాగే ఉండి ఒక 2 నిమిషాలు మరి ఈ సెక్షన్ అయ్యేదాకా. ఓకే సో ఇదంతా మనకి హాఫ్ సారీ సెక్షన్. సో దీంట్లో లైక్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే మన కలంకారీ ఇది ఇది ఎంత తెలుసు, చాలా తక్కువ. ఇది ఉందనుకో 1200. చాలా కంఫర్టబుల్ ఉంటాయి, చాలా కంఫర్టబుల్ ఉంటాయి, కూడా గ్రాండ్ గా ఉంటుంది. ఒకసారి నాకు ఇది కూడా ఒకసారి డ్రేప్ చేయంగా చూడాలనిపిస్తుంది. దిస్ బాయ్ లావెండర్ కలర్. యా ఎంత దీని ప్రైస్? 28,000 అనుకుంటున్నాము. కాదు 2800 అనుకున్నా. జస్ట్ 2800 బిలో 1000, బిలో 3000 రూపీస్. చాలా బాగుంది. అండ్ లాస్ట్ లో ఇది ఇలా ఉంటే ఇలా అన్నమాట. నీట్ గా ఉండేది, సరిగ్గా పెట్టుకోండి అంటే ఏదైనా మొత్తం కలెక్షన్ బాగున్నట్టు. హలో ఈ టాపిక్ ఏదో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఓకే వెరీ బ్యూటిఫుల్ కదా, చాలా చాలా బాగుంది. ఆల్ ది స్టోన్స్ అండ్ ఆల్ సూపర్ ఉంది. ఇది నువ్వు పట్టుకున్నావు కదా, పట్టుకో. అంటే ఆ బరువుకి ఖచ్చితంగా ఇంకొంచెం తక్కువనే చెప్పాడు. యాక్చువల్లీ నేనైతే 20 చెప్పాడు కానీ అంతకంటే తక్కువ ఉంది అనుకుంటా నేను. డెఫినెట్లీ దిస్ ఇస్ అరౌండ్ ఎంతమ్మా, దిస్ ఇస్ అరౌండ్ లైక్ 11,000. ఇది రిసెప్షన్ కి పక్క ఒక బ్రైడల్ బ్రైడ్ వేసుకున్న రిసెప్షన్ సారీ. అది లెహెంగా హ్యాపీగా అవుట్ఫిట్ వేసుకుని హ్యాపీ రిసెప్షన్ లో కూర్చోవచ్చు, అంత గ్రాండియర్ గా ఉంది. మంచి పేస్టల్ కలర్ కదా, బాగుంది కలర్, బాగుంది వర్క్ కూడా. చాలా క్లాసిక్, చాలా క్లాసిక్ గా ఉంటుంది. హెవీ అట్లా కాకుండా వెరీ క్లాస్. Yes. సో దిస్ ఇస్ లైక్ సెమీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నమాట. ఇది నాకు రాగానే దీనిపైకే కలిసిపోయింది కదా, రెడ్ కలర్ కదా, వెరీ స్ట్రైకింగ్ యాక్చువల్లీ. సో ఇవన్నీ కూడా మనకు 1600-1400 ఆ రేంజ్ లో ఉంటాయి. సో దానికి 3-piece బాటమ్ అండ్ దుపట్టా లా కూడా వస్తుంది. కదా సాఫ్ట్ గా ఉంది, చాలా బాగుంది, తీసుకోవచ్చు హ్యాపీగా. చిన్న చిన్న మీటింగ్స్ కి అది వెళ్ళినప్పుడు కూడా మరి ఎటు వేసుకోవాలి అప్పుడప్పుడు అర్థం కాని సిచ్యువేషన్ చాలా ఉంటాయి ఉంటాయి. మరీ గ్రాండ్ గా వేసుకోలేము, మరీ సింపుల్ గా వేసుకోలేము కదా. యా సో ఇవన్నీ కూడా మనకు ఆలియా కట్ లో ఉంటాయి అండ్ మంచి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. సో ఇవి మనకు నైస్ పార్టీ వేర్. ప్రతిసారి ఇదే కలర్ పైకి వెళ్తున్నాం కదా, అయితే వద్దు ఈ కలర్ పక్కన పెట్టేద్దాము. విల్ టేక్ విల్ సీ దిస్ యా బ్లూ దానికి దుపట్టా అండ్ బాటమ్. ఈ పర్ల్ వర్క్ ఎంత బాగుంది చూడు కదా, చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనకు 11 సైజెస్ కూడా ఉంటాయి కదా, సైజెస్ ఉంటాయి మీడియం, ఎస్ మీడియం నుంచి డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. సో ఎవరైనా కూడా హాయిగా వచ్చారు. దిస్ ఇస్ ఎల్ అన్నమాట, ఇది పేరెంట్స్ కూడా కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మనకి 1600-1200 అదే అయితే 1300 ఎంత బాగుంది చూడు, వ్రతాలకు అది వాటికి మన పూజలకు అది వేసుకెళ్ళ చాలా వేసుకోవచ్చు. ఇది మనకు కొంచెం మనకి డైలీ వేర్ డ్రెస్సెస్ లాగా, అంటే ఇంట్లో ఉన్నప్పుడు సింపుల్ గా ఇది కదా. అందరికి ఇదే ఫస్ట్ ప్రయారిటీ, మనకి ఎన్ని ఉన్నా కూడా వీటి మీదకే వెళ్తాయి ఫస్ట్ బికాస్ ఇవి ఎక్కువ సార్లు వాడతాం కాబట్టి. ఎక్కువ సార్లు వాడతాము, రెగ్యులర్ గా వేసుకోవచ్చు, ఏదైనా బయటికి వెళ్ళాలన్నా హ్యాపీగా వేసుకెళ్ళిపోవచ్చు. అవును ఇది కూడా బాగుంది కదా. ఇది మనకు 3-piece అన్నమాట, దిస్ విల్ బి అరౌండ్ లైక్ 700-800 అండ్ ఇది కూడా మనకు 3-piece. This is 900. ఇది చాలా ఇవన్నీ కూడా రీజనబుల్. మల్టీ కలర్ లాగా. సో ఈ నా ఫేవరెట్ కలర్ బ్లూ కాబట్టి నా ఇక్కడికి వెళ్ళాలి. యా
సో ఈ ఫ్లోర్ అంతా కూడా మనకు ఫుల్ డ్రెస్సెస్, బ్రైడల్ కలెక్షన్ అవన్నీ కూడా ఉంటాయి. సో వాట్ నీకు ఇప్పుడు ఏంటంటే మన వీడియోకి అందరం మనకి బాయ్ చెప్పేద్దాము, నువ్వు ఇప్పుడు వెళ్ళి సెలెక్ట్ చేసుకో నీకు కావాల్సినవన్నీ. సెలెక్ట్ చాలా పెద్ద షాపింగ్ చేయాలి ఇప్పుడు, పెద్ద షాపింగ్ చేయాలి ఇప్పుడు. సో యా, సో ఎలా అనిపించింది బేసిక్ గా ఏసరావు నగర్ లో గ్రాండ్ గా స్టార్ట్ అయిన మా షీనీడ్ స్టోర్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, అంటే ఒక ధైర్యం వచ్చింది చూసిన తర్వాత. రోజుల్లో ఈ రేట్లు కూడా దొరుకుతున్నాయా శారీస్ తీసుకెళ్ళొచ్చు షాపింగ్ కి అని అనిపించింది షీనీడ్స్ వచ్చిన తర్వాత. ఇక్కడ అంటే ఒక్క వెరైటీ అనే కాదు, అన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉంది కదా, కుట్టు శారీస్, క్యాజువల్ శారీస్, కాటన్ శారీస్, తర్వాత చుడీదార్స్, పార్టీ వేర్ అండ్ రెగ్యులర్ వేర్, ప్రతి ఒక్కటి ఉంది. ఏమీ లేదు అని అయితే నాకు ఇంతవరకు అనిపించలేదు. పెళ్లి కూతుళ్ళు వేసుకునే టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, రిసెప్షన్స్ కి కానీ పెళ్లికి కానీ అన్ని రకాల అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి. డిజైనర్ వేర్ బేసికలీ మనం డిజైనర్ వేర్ అంటే ఒక 30-40 వేలు పెడితే కానీ రాదు, ఇక్కడ 8,000-10,000 లోపే మనకి డిజైనర్ వేర్ వచ్చేస్తుంది. పెళ్లి కూతురు లైక్ రిసెప్షన్ కి ఎవరైనా 10,000 లోపు అనేది ఈ రోజుల్లో జరగని పని, కష్టము. సో అలాంటిది మీరు షీనీడ్ లో హ్యాపీగా పెళ్లి కూతురు కూడా మీ రిసెప్షన్ కి వాళ్ళకి ప్లాన్ చేసుకోవచ్చు. యా, అసలు ఎటువంటి డౌట్ లేకుండా నేను స్టార్టింగ్ లో బయట నుంచి కొంతమంది బ్లాగ్స్ అవి చూసినప్పుడు ఏ నిజంగా ఇంత రీజనబుల్ ఉంటుంది అంత పెద్ద స్టోర్ పెట్టుకొని కదా ఎవరు ఉంటుంది లైక్ ఇట్స్ ఫేక్ అని అనుకున్న, టు బీ ఫ్రాంక్. బట్ ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అదంతా ఫేక్, నిజంగానే రీజనబుల్ ఉంది, నిజంగానే 600-700కి మనకి అవుట్ ఫిట్ వచ్చేస్తున్నాయి. సో డెఫినెట్ గా ఈ ఇయర్ కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి అన్ని ఈ సంవత్సరంలో వచ్చిన పండుగలన్నింటికి మీరు డెఫినెట్ గా ఏ డౌట్ లేకుండా హ్యాపీ హ్యాపీగా మీకు మీ ఫ్యామిలీస్ కి అందరికి షాపింగ్ చేసేసుకోవచ్చు శ్రీనిజ్ నుంచి. సో 10,000 పెట్టుకుని మామూలుగా 2 సారీస్ కొందాం అని వస్తాయి ఏదైనా ప్రోడక్ట్స్ అయినా, ఇక్కడ మనకి 5 దొరుకుతాయి అన్నమాట, ఈజీగా వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ మీ ఇద్దరికి కూడా, ఆల్ ది వెరీ బెస్ట్, మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ షీ నీడ్స్ మీ ఇద్దరికి విషెస్ చెప్తున్నాం. బికాస్ మీరు గెస్ట్ గా వచ్చారు బట్ ఎప్పుడు వస్తూ ఉండాలి, ఇంకా ఇక్కడ నుంచి నా రెగ్యులర్ షాపింగ్ అడ్డా అయిపోతుంది డెఫినెట్లీ. కల్లారా హ్యాపీ పొంగల్, హ్యాపీ పొంగల్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఎస్, హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా, హ్యాపీ పొంగల్. మా ఏసరావు నగర్ లో మొదలైనటువంటి మా షీనీస్ బ్రాంచ్ కి మీరు కూడా వచ్చేసేయండి, ఈసీఏఎల్ అలాగే సైనిక్ పూరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ యాప్రాల్. సో దిస్ ఇస్ ద నియరెస్ట్ స్టోర్ ఫర్ యు ఆల్, వచ్చేయండి హ్యాపీగా షాప్ చేయండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ షాపింగ్ విత్ షీనీస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీ అందరం బాయ్ చెప్పేస్తున్నాం, బాయ్ బాయ్.